కవి అయ్యా ఆళ్ళు మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా చెబుతా ఇంకో వద్దు మహాప్రభు వద్దు ఇంకా నువ్వు నా కథ వింటే నీ ఆరు నెలల అద్దె బాకీ వదిలేస్తా ఇది కథ చెప్పడం కాదుగా వెండమేగా వెళ్ళండి వెళ్ళమంటుంటే తెరదీయంగానే ఓ ఇల్లు ఆ ఇంట్లో ముగ్గురు అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి ఆళ్ళు శుభలేఖలు రాస్తున్నారు ఆళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే చింత ఎంకయ్య ఎంకా తాతమ్మ తాత ఓబులేసు ఓబుల గంటయ్య కంట పెంటయ్య పెంట గురవయ్య వివాహ భోజనంబు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు వియ్యాల మారి దిందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు వియ్యాల మారి దిందు ఒక్కొక్క నాకే ముందు ఒక్కోరే అరిసెల్లా నాకే చెల్ల వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు పోనిలిందు బలేజి లేపి ముందు ఎల్ల నాకే విందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు పైన వంట కంబు ఇయాల వారి బిందు ఒక్కొక్క నాకే ముందు వయసు శివల పుట్టిన సీరు మనసులు జత కలిసిన